హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మన లాంటి హర్రర్ లవర్స్కి అంకితం చేస్తున్నాను. పగ తీర్చుకున్న తల్లి. వామ్, చాలా హర్రర్గా ఉంది. ఓకే గైస్, ఈ స్టోరీ కొంచెం లాంగ్గా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ లూట్లో రియల్గా జరిగిన ఒక స్టోరీ అన్నమాట. దీన్ని మా రిలేటివ్ చెప్తుంది, ఎందుకంటే తను చిన్నప్పుడు తన కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో గైస్, ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. నేను చిన్నప్పుడు అంటే 6th 7th క్లాస్లో ఉండగా మా ఊర్లో నిజంగా జరిగిన సంఘటన ఇది. అంటే నాకు అప్పుడు అంత ఊహ అయితే తెలియదు, కానీ నేను కూడా వెళ్ళి చూశాను. అదైతే మా రిలేటివ్స్ ఒక ఆవిడ, వాళ్ళ హస్బెండ్ ఇద్దరు గొడవ పడ్డారు. ఎందుకో తెలియదు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అంటారు, నాకైతే తెలియదు. అయితే వాళ్ళ హస్బెండ్ వైఫ్ గొడవ పడి ఇద్దరు దెబ్బలాడుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఆ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య, ఈ అమ్మాయి తమ్ముడు, వాళ్ళు ఇంకొక బావగారు ముగ్గురు కలిసి అమ్మాయిని కొట్టారట. వాళ్ళ భర్త లేని టైంలో కొడితే అమ్మాయి కింద పడిపోతే తలకి బాగా దెబ్బ తగిలిందంట. అయితే అమ్మాయి చనిపోయింది అప్పటికే. వీళ్ళు కొట్టి చంపితే కేసు అవుతుందని చెప్పి, అమ్మాయి ఊరేసుకుందని చెప్పి తాడేసి ఊరేసుకుందని ప్రచారం చేశారు. అందరూ వెళ్ళి చూశారు, అమ్మాయి ఒంటి నిండా దెబ్బలు అవన్నీ ఉంటే అందరికి అర్థమైపోయిందన్నమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికి తెలుసు. అయితే వేరే వాళ్ళు వెళ్ళి పోలీసు కేసు పెట్టారు. అమ్మాయిని కొట్టి చంపేశారు, ఊరేసుకోవడం కాదు. ఊరేసుకున్న దూలం చిన్నగా ఉంది, అమ్మాయి కంటే హైట్ తక్కువగా ఉన్న దూలానికి ఎలా ఊరేసుకుంటుందని చెప్పి పోలీసులు కేసు పెడితే వచ్చారు. చూసి వాళ్ళని జైలుకు పట్టుకెళ్ళారు. అయితే వాళ్ళు డబ్బు కట్టి పెద్ద మనుషుల ద్వారా వదిలించుకొని అలా అయిపోయింది. ఇంకా ఇది జరిగిన తర్వాత అమ్మాయికి 2 ఇయర్స్ బాబు ఉన్నాడు అక్కకి. అయితే ఇది జరిగిన తర్వాత 1 మంత్కి వాళ్ళకి కళ్ళలో కనబడి, నన్ను అనవసరంగా చంపారు, మీ కుటుంబాన్ని వదిలిపెట్టండి, మిమ్మల్ని వెంటాడతాను, చంపేస్తాను, ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వను అని కళ్ళలో కనిపించి చెప్తున్నట్టు అనిపించింది వీళ్ళకి. వీళ్ళ ముగ్గురికి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, ఇలా ఇలా వస్తున్నాయి కళ్ళు అంటే మనం ఇలా చేసాం కాబట్టి అలా వస్తుంది, ఏం కాదులే, లైట్ తీసుకొని చెప్పి వదిలేశారు. అయితే ఆ బాబు 2 ఇయర్స్ బాబు, వాళ్ళ అబ్బాయిని ఉయ్యాల్లో పడుకోబెట్టి, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అనమాట, అందరు కలిసి ఉంటారు. ఉయ్యాల్లో పడుకోబెట్టి అందరు నిద్రపోతుంటే ఆ బాబు లేచి ఏడుస్తుంటే ఊయలు ఊగుతుందట. ఊగుతుంటే వీళ్ళందరు లేచి ఎవరు ఊపుతున్నారు ఊయాలంటే అందరు నిద్రపోతూనే ఉన్నారు. అంటే గాలికి ఊగిందేమోలే అనుకుని పడుకున్నారు. తర్వాత ఆ బాబు ఊంకొట్టడం, ఆ బాబు మాట్లాడుతూ అమ్మ అమ్మ అని ఎవరితో మాట్లాడుతున్నట్లు వీళ్ళకి అనిపించి, ఎవరితో అమ్మ మాట్లాడుతున్నావు అంటే అబ్బాయికి అప్పుడప్పుడు మాటలు వస్తుందంట, అమ్మ అమ్మ అని చెప్పి చేయి చూపెట్టేవాడంట. అటువైపు చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదంట. ఒకరోజు బాబుకి ఆకలేసి ఏడుస్తుంటే ఎవరు లేరు ఇంట్లో, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టున్నారు, పాలసీ సనోట్లో పెట్టిందంట. ఎవరు పెట్టారని అడిగితే మాకు తెలియదు అని చెప్పారు. సర్లే అని చెప్పి, చాలామంది ఉంటారు కదా ఎవరో పెట్టి ఉంటారులే అని చెప్పి వదిలేశారు. అబ్బాయిని అట్లా కేర్గా చూడటం అన్న, రోజు వచ్చి నైట్ పూట ఊయల్లో పుట్టడం, పగలు పూట మాట్లాడుతూ ఉండటం, ఆడుకోవడం అట్లా చేస్తుంది. అబ్బాయికి 4 ఇయర్స్ వచ్చాయి. అయితే 4 ఇయర్స్ వచ్చినప్పుడు బాబు ఆమెతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడంట, అమ్మ నేను స్కూల్కి వెళ్తాను, నాకు యూనిఫామ్ కావాలి, మన ఇద్దరం ఆడుకుందాం, చెట్టు దగ్గరికి వెళ్దాం అట్లా చెప్తుంటే, ఎవరితో రా మాట్లాడుతున్నావు అంటే, మా అమ్మ రోజు కనపడుతుంది, నాతో మాట్లాడుతుంది, నాతో బాలాట ఆడింది, నన్ను భుజం మీద ఎక్కించుకుంది అని చెప్తుంటే, వాడికి వాళ్ళ మమ్మీ తెలియదు, చిన్న 2 ఇయర్స్ అప్పుడు చనిపోయింది. ఎలా ఉందిరా మీ మమ్మీ అంటే, మా మమ్మీ పెద్ద జడు ఉంది, మా మమ్మీ పెద్ద కళ్ళు ఉన్నాయి, గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది అని చెప్తే, ఆమె చనిపోయినప్పుడు అదే శారీ కట్టుకుందంట. వీళ్ళకి డౌట్ వచ్చి అబ్బాయిని గుళ్ళోకి తీసుకెళ్ళి పూజలు చేయించి, మా ఊళ్ళో అలా ఏ చిన్న జరిగినా పూజలు చేయిస్తారు, పూజలు చేయించి సాయంత్రం ఇచ్చి ఇంకా అబ్బాయి దగ్గరకు రాకుండా చేస్తారంట ఆమెని. ఇంకా ఒకరోజు అలా అబ్బాయికి ఇంకా అప్పుడైతే కనిపించలేదు, అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉండేవాడంట రోజు, కానీ కనిపించలేదు. ఒకరోజు ఆమెను చంపిన వాళ్ళల్లో ఇద్దరు పొలం వెళ్ళారట. పొలం వెళ్తే అక్కడ ఒక పెద్ద గడ్డి ఆమె వేసి ఉంటుంది అన్నమాట బర్రెల కోసం. దాని మీద కూర్చొని ఒక ఆమె ఎవరో గ్రీన్ శారీ కట్టుకుని ఇరబోసుకొని, పెద్ద జుట్టు ఇరబోసుకొని ఇలా చూస్తుందంట, ఏంటి ఏమో మనం ఆమెలాగుందని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి ఎగిరి దూకి, రండ్రా చంపేస్తాను మిమ్మల్ని, మీరు నన్ను చంపినా మీ జోలు రాకుండా ఎందుకున్నానంటే, నా బాబు కోసం ఉన్నారా, వాడితో కూడా మాట్లాడనీయకుండా చేస్తారా నన్ను అని చెప్పి వెంటబడిందంట. వెంటబడేసరికి ఇద్దరు పరిగెత్తుకెళ్ళారు. ఏంటి ఇది నిజమా, లేకపోతే మనిషి ఇలా వేరే వాళ్ళు ఎవరైనా ఇలా వేషం వేసుకొని మనల్ని దడిపిస్తున్నారని చెప్పి అనుకుని మళ్ళీ మరుసటి రోజు వెళ్తే అక్కడ కూడా అలానే జరిగింది. 2-3 సార్లు అట్లా వెంటబడిందంట. దగ్గరగా వచ్చినప్పుడు చూస్తే ఆమె అంట. వీళ్ళకి చాలా భయం వేసిందండి. భయం వేసి వెళ్ళి ఒక
బాగా పూజలు చేయించి ఇంటికి యంత్రాలు తాయెత్తులు అన్నీ కట్టించి అయినా కానీ భయపడుతూనే ఉన్నారు మనసులో. అయితే అలా ఉన్నప్పుడు కొన్ని ఒక 5-6 ఇయర్స్ వరకు బాగానే ఉంది, ఏం కనిపించలేదు వాళ్ళకైతే. తర్వాత ఒక స్వామీజీ కాదు ఆయన, అదే సాధువులు ఇలా ఇలా పెట్టుకుంటూ వెళ్తారు సోది చెప్పేవాళ్ళు. ఆయన దారిలో వెళ్తున్నాడు అంట, వెళ్తూ వెళ్ళింటి వైపు చూసి, మీరు తప్పు చేశారయ్యా, మీరేదో పాపం చేశారు కానీ మీ పాపం వదిలిపెట్టదు, మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది, మీ వెంటాడుతూనే ఉంటుంది, మీరు తప్పించుకోలేరు దాన్ని అని చెప్పాడంట. ఏంటి అని ఇలా చెప్పాడు, మనల్ని పూజలు చేయించాం బాగానే ఉంది కదా, అన్నీ చేసాము, ఆయన ఫోన్లే అయినా ఏం చేద్దామని చెప్పి ఉన్నారు, లైట్ తీసుకుని ఉన్నారు. ఆ చంపిన వాళ్ళల్లో ఒక ఆయన పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అమ్మాయి. అమ్మాయికి సడన్గా ఫీవర్ వచ్చిందట. ఫీవర్ వస్తే నార్మల్ ఫీవర్ అని చెప్పి ఆర్ఎంపి డాక్టర్కి చూపించి టాబ్లెట్లు వేస్తారు, అయినా తగ్గలేదు. 4 డేస్, 5 డేస్, 1 వీక్ అలా ఉంది. అమ్మాయి రోజు రోజుకి నీరసంగా అయిపోతుంటే టౌన్కి తీసుకెళ్ళి చూపించారు. అమ్మాయికి టెస్టులన్నీ చేస్తారు, ఏం లేదండి నార్మల్ ఫీవర్ అని చెప్పారట డాక్టర్. ఫీవర్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి అమ్మాయిని అడ్మిట్ చేసి చూస్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫీవర్ లేదు, నార్మల్గానే ఉండేది ఆ పాప. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళగానే మళ్ళీ ఫీవర్ వచ్చి ఏం తినకుండా వాటర్ కూడా తాగదు, కనీసం వీక్గా కళ్ళు ఇలా వాలిపోతూ అలా ఉండేదన్నమాట. అమ్మాయి చాలా బాగా చదువుతుంది, మంచి యాక్టివ్ పర్సన్ తను. హైదరాబాద్ తీసుకెళ్ళి మొత్తం బాడీ చెక్ చేయించారు, ఏంటి ఇలా వస్తుందని చెప్పి బాడీ చెక్ చేయిస్తే హైదరాబాద్లో కూడా ఏం లేదండి, పాప నార్మల్గానే ఉంది అంటే ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆయన ఎక్కడున్నాడు వెతికితే ఎక్కడా కనిపించలేదట. ఆయన ఏ ఊరు అయినా అక్కడికి వెళ్ళాడు. అమ్మాయి అలా కృషించి 6 మంత్స్ కాగానే ఒకరోజు పెద్ద పెద్దగా అరుస్తుందంట పిల్ల, నైటు 10 ఆ ప్రాంతంలో. ఏంటమ్మా ఏంటమ్మా అంటే ఎవరో ఒక ఆంటీ నన్ను పిలుస్తుంది రారా అని చెప్పి, అంటే ఎవరమ్మా అంటే ఎవరు ఆకుపచ్చ చీర కట్టుకుంది నాన్న, పెద్ద జడేసుకుంది, పెద్ద కళ్ళు ఉన్నాయి, రారా నిన్ను తీసుకెళ్తానని పిలుస్తుంది అని చెప్పి ఏడుస్తుందంట అమ్మాయి. ఏడుస్తుంటే రామ్మ రామ్మ నిన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి అమ్మాయిని టెంపుల్కి తీసుకెళ్ళే పోయేలోపే అమ్మాయి చనిపోయింది. ఒక ఆయనకేమో అలా జరిగింది. ఇంకొక ఆయన ఏమో చనిపోయిన చంపేసిన వాళ్ళల్లో రెండో ఆయనకి పెరాలసిస్ వచ్చింది, ఆయన మంచంలో ఉండి చాలా హాస్పిటల్ తిప్పారు ఆయనకి. కొంచెం క్యూర్ అవుతుందనగా నైట్ పూట కనిపించి నేను వదిలిపెట్టను అని అన్నం తినేవాడిని గొంతు పట్టుకొని చంపేసింది ఆయన్ని. మూడో ఆయన భార్య పిల్లలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆయన పిచ్చోళ్ళగా తిరుగుతున్నాడు. తర్వాత కళ్ళలో కనిపించి చెప్పిందంట, మిమ్మల్ని వదిలిపెట్టను మానసికంగా, ఎవరిని ఎలా దొరికితే అలా హింసిస్తాను, మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టను, నన్ను నా కొడుకు దూరం చేశారని చెప్పి ఇప్పుడు కూడా కళ్ళలో కనిపించి చెప్తుందట. వాళ్ళు అందరూ భయంతో చచ్చిపోతున్నారు రోజు రోజుకి, ఏ రోజు ఎలా చేస్తుందో ఏమని చెప్పి. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.